తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్. అతను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కోతో. రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటంటే, పేదలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని తిరిగి పేదలకు పంచుతా అనడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ టెండరింగ్కు పరాకాష్ట. పథకాల పేరు మార్పు కోసం పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎందుకు లాక్కుంటున్నారు? అలాగే వేల ఎకరాల అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్లు, ప్యాలెస్లు ప్రభుత్వానికి ఇవ్వండి, లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు వస్తాయి. ఇలా ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఓ రకంగా యుద్ధమే చేస్తున్నారట. అయితే పేదలకు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్న ప్రభుత్వం మాట తప్పిందని, అలాగే అన్నా క్యాంటీన్లు మూసేసి ఎంతోమంది నోళ్లు కొట్టారని ఇలా రకరకాలుగా ఈయన ట్వీట్లు చేస్తున్నాడు. అయితే ఈ ట్వీట్ల యుద్ధం కాస్త వైసీపీ అండ్ టీడీపీ సోషల్ మీడియా యుద్ధంగా మారింది. ఇటు సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఏదైతే నారా లోకేష్ చేసిన ట్వీట్కు రీట్వీట్లు చేస్తున్నారు. ఏమని అంటే, మీరు 2 ఎకరాల భూమితో ఈ రోజున 2,000 కోట్లు ఎలా సంపాదించారు, అది చెప్తారా అంటూ కొంతమంది. ఇక వీళ్ళకి కౌంటర్గా టీడీపీ వాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుల్లో ఉన్న సమయం నుంచి ఇప్పుడు 1,00,00,000 ఎలా సంపాదించారు అని కొంతమంది టీడీపీ వాళ్ళు రీట్వీట్లు చేస్తూ ఉంటే, ఇక తటస్థులు మాత్రం ఈ ఇద్దరికీ కౌంటర్ ఇస్తున్నారు. 2 ఎకరాల నుంచి 2,000 ఎకరాలు సంపాదించిన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అప్పుల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ ఆయన తనయుడు ఇప్పుడు 1,000,00,000 ప్యాలెస్లు, భూములు, ఆస్తులు, సాక్షి టీవీ, సాక్షి పత్రిక, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎలా సంపాదించారో చెప్తారా అని చెప్పి తటస్థులు ప్రశ్నిస్తున్నారు. తటస్థులు ప్రశ్నిస్తుంది నిజమే. 2 ఎకరాల నుంచి 2,000 ఎకరాల భూములు, 1,000,00,000 ఆస్తులు, కంపెనీలు చంద్రబాబు నాయుడు గారికి ఎలా వచ్చాయి? అలాగే అప్పుల్లో నుంచి ఆస్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ ఎలా సంపాదించారు అంటే సమాధానం లేదు.